గైస్ వెల్కమ్ టు అలంకృత బ్లాగ్స్. నేను మీ అలంకృత. సో చాలా అంటే చాలా చాలా రోజులు అయిపోయింది కదా మనం బ్లాగ్ పెట్టేసి. ఏం చేద్దామా బ్లాగ్స్ అయితే చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది, బట్ కాకపోతే ఏంటంటే ఏం చేయాలనేది దొరకట్లేదు. సో కొంచెం బిజీ షెడ్యూల్ అంటే మరి ఓవర్ అయిపోద్దేమో వేరే పనుల్లో ఉండడం వలన. సో బ్లాగ్ చేయలేకపోతున్నాను, బట్ ఇప్పటి నుంచి ఏదో ఒక బ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరైతే తప్పకుండా అలంకృత బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, అండ్ అలాగే షేర్స్ కూడా చేయండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? బేసిక్గా చెప్పను, చూపిస్తా. సో హాయ్ గైస్, నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? అసలు బ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు బ్లాగ్ ఏంటో. సో కాకపోతే క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చామన్నమాట. సో ఎక్కడ అంటే ఇక్కడ ప్లేస్ తెలీదు, కానీ ఇది మాత్రం విజయలక్ష్మి క్రికెట్ అన్న గ్రౌండ్ పేరేంటి? విజయలక్ష్మి క్రికెట్ గ్రౌండ్ అన్నమాట. సో మనకి ఇక్కడ చాలామంది మంచి లైటింగ్ పోయింది ఏంటి, సో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ జెస్సీ గారు ఉన్నారు, సింగర్ రేవంత్ గారు ఉన్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో మీ అందరికీ చూపిస్తాను ఒకసారి. హలో, హౌ ఆర్ యూ? నేను ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా తెలుసా? ఇందులో ఏంటో హ్యాండ్సమ్గా అనిపిస్తున్నా, చూడవా? సో జెస్సి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాడు. సో రెడ్ బుల్ అనేది తనకి ఇచ్చేసి. అరే ఏంట్రా వీడియో తీసుకుంటే ఇక్కడ మాట్లాడుకుంటూ అక్కడ మాట్లాడుతున్నా అడ్డంది కదా ఫస్ట్. నీకు క్రికెట్ అంటే బాగా ఇష్టం కదా, కొంచెం గట్టి మాట్లాడరా. ఇక్కడ ఎందుకు ఉంటుంది రా, పెరట్లో ఉంటుంది కదా. పెడతా కాదు, నీ క్రికెట్ అంటే ఇష్టం కదా. అసలు క్రికెట్ అంటే ఏంటి? బ్యాట్ బాల్ అంటే లైక్ నేను అలా చెప్పట్లేదు. క్రికెట్ అంటే అంటే ఎక్కువ బాయ్స్ ఎక్కువ ఆడుతుంటారు కదా, గర్ల్స్ చాలా తక్కువ ఆడుతుంటారు కదా. బాయ్స్ ఎందుకు ఎక్కువ ఆడతారు, వాళ్ళకి వాళ్ళకి క్రికెట్ కి ఎఫెక్షన్ ఏంటి? అసలు లేదు, ఇందాక ఏదో క్రికెట్ అంటే ఏంట్రా అంటే ఎమోషన్ ఏదో సంథింగ్ ఏదో అన్నావు, ఏంట్రాది? అది కెమెరాలో పట్టట్లే ఇస్తుంట్రా కొంచెం. క్రికెట్ అంటే ఎమోషన్ ఏదో అన్నావు, చెప్ అమ్మో. ఎంజాయ్ చేస్తున్నావా మ్యాచ్? రే నేను చంపేస్తారా. ఇండియా లెవెల్ మ్యాచ్ ఆడదాం అనుకుంటున్నావా? అంత లేదు, నాకు ఫస్ట్ క్రికెట్ గాని. సింగర్ రేవంత్ గారు అన్నమాట మ్యాచ్ ఆడుతుంటున్నారు. సో సో ఈ అబ్బాయి, ఈ బ్లాక్ ప్యాంట్ అబ్బాయి ఎర్రర్ మూవీలో సెకండ్ లీడ్ రోల్ చేస్తున్నాడు అనమాట. సో అదనమాట మ్యాటర్. ఏంట్రా ఇంత లేట్ అయింది, మేకప్ వేసుకొచ్చేసరికి లేట్ అయింది. ఆయిల్స్ పడుతున్నావా, వాటర్ ఏమైనా కావాలా? మ్యాచ్ స్టార్ట్ అయినాక వచ్చావేంట్రా? సో చెప్పడం మర్చిపోయాను కదా, హే స్టార్ట్ చేయను వన్ ఆఫ్ ది ఫేమస్ యూట్యూబ్ యాంకర్, గట్టిగా క్లాస్ కొట్టండి. అందుకే నువ్వు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేవు కదా. మామూలు ఏస్తా ఇప్పుడు నీదేంటి, నువ్వేం చేస్తున్నావు? మీరు పెద్ద యాంకర్ కదా, ఇప్పుడు క్రికెట్ ఆడతారా? ఇంకో బ్యాట్ అంత ఉంటాను, ఇంకా నేను మ్యాచ్ ఆడినట్టు అయిపోతే. లేదురా ఒకసారి మొత్తం నేను కవర్ చేసుకుని ఫోర్స్ ఏమైనా ఇస్తావా? సిగ్గే చిచ్చే ఊరికా. రేట్ అర్జున్ ఫోటో తీయట్లేదురా, వీడియో తీసుకు. సో ఇప్పుడు మీకు చాలా కష్టంగా, మేము చాలా కష్టపడి వచ్చాము,
కానీ నిరుత్సాహపరిచిన సూపర్ వీర్ కూడా చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏంటిది అంటే వీడియో సర్లే కానీ సరే ఒక స్టిల్ కి ఫోజి సరే. అరే ఒక క్వశ్చన్ అడుగుతాను, వ్లాగ్ తీస్తున్నాను కదా ఇప్పుడు, ఈ వ్లాగ్ అట్ర ఫ్లాప్ అయింది అనుకోని ఫీలింగ్ ఏంట్రా? ఏముంటది, ఏమంటారు మధురం ఒక జ్ఞాపకం అంటారు కదా, అదేదో జ్ఞాపకం. సో మీ అందరికి తెలియని విషయం ఏంటంటే టార్చర్ ఒక మంచి యాంకర్, ఇంకా అరే నువ్వు టార్చర్ ఒక హార్డ్ వర్కర్. ఈ విషయంలో నువ్వు చెప్తావు పాజివకు హార్డ్ వర్కర్ అనే సౌండ్ ఏంది, సౌండ్ ఏంది కాదురా, నార్మల్ చెప్తున్నాను. హార్డ్ వర్కర్ బాగా వర్క్ చేస్తాడు, బాగా క్వశ్చన్ అడుగుతాడు సెలబ్రిటీస్ ని. ఆ వర్డ్స్ లో ఇలా వస్తుంది తెలుసా, ఒక అత్యుత్సాహం. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కోకోసా ఏంటది రెడ్ బుల్ చేంజ్ చేసుకుంటున్నారు. సారీ మాంగ్స్టర్ ఏంటది. హాయ్ గర్ల్ ఫ్రెండ్స్, ఓకే ఏం చెప్పాలి? ఎందుకు ఎక్కువ అమ్మాయిలు పడతారు మీకు చెప్తారు? అంటే నువ్వు అక్కడ నుంచి యాక్షన్ రావాలి కదా. ప్రాణం పోతున్నా సరే, ఎవరైనా దేవుడు ఇచ్చి ఏం చేస్తావాలంటే అమ్మాయి కనిపిస్తే కిసిస్తానంట. టార్జి నువ్వేం చేస్తావు రా? నైటే ఒరే ఏంట్రా ఇది ఫ్యామిలీ బ్లాగ్ రా. ఫ్యామిలీ అయినా కానీ ఫ్యామిలీ నైటే ఏంటి మరి అంటాం, ఏంటి మరి అంటాం. అయితే క్లోజ్ మ్యాచ్ చూసుకుంటూ మళ్ళీ ఇందులో మ్యాచ్ ఏంట్రా? అంటే ఈ మ్యాచ్ ఆ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందుకోసమే చూస్తాను. నువ్వు ఈ మ్యాచ్ చూసినావు ఆ మ్యాచ్ చూసినావు రెండు కవర్ చేసినావు ఒకటే టైం లో. ఒకసారి ఫేస్ టర్న్ తీసుకో. ఆఫ్టర్ 12 వేరే మ్యాచ్ ఉంటుందిలే. ఏంటి అన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నావురా? పార్లమెంట్ కాదు ఓన్లీ హైదరాబాద్. చిల్ ఉంది కదా, సూపర్ చిల్. పొద్దున మళ్ళీ ఎండాకాలం మ్యాచ్ ఆడి చమట పట్టి ఇలా చిల్ నాకు మనుషులు తాగితే ఏముంటారు లైఫ్ ఇస్ యువర్స్. అర్థం కావాలన్నా కూడా ఎప్పుడు పేరే అది ఎవడ లైఫ్ వాడి పేరు చెప్పు. లైఫ్ ఇస్ యువర్స్ రా అంటే మా తెలుగు మాకు తెలుగు కదా అన్న. తెలుగురా, తెలుగులో అయితే జీవితమే నీది మనదే. అసలు తెలుగు రా తెలుసా ఆయనకి? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అన్న అంత సినిమా అదే చెన్నైలో ప్రియం కదా, కొంచెం అటు ఇటు పైగా నాకు ఫంబుల్ ఇది అడిషనల్గా. తమిళ్లో ఏమంటారు అన్న ఐ లవ్ అండ్ దానికి? తమిళలో ఎవరన్నా తమిళలో ఎవరన్నా ఉంటే తీసుకుంటారా చెప్తా? లేదన్న జనరల్గా చెప్పండి అన్న. నా నా ఉన్నే ఉన్నే కాదులు ఇక్కడ కాదులు ఇక్కడే కాదు ఇక్కడ కాదులు ఇక్కడే ఉంటారా ఇక్కడ ఇక్కడే ఇక్కడే ఉందని చెప్పి కాదు. నిన్న జెస్సీ గారు ఒక ఫోటో పెట్టారండి స్టేటస్, చెప్పండి. అప్పటి నుంచి ఆ ఫోజ్ లో నాకు ఒక ఫోటో నిన్న ఒక స్టేటస్ పెట్టారు సార్ గారు. అంటే నాకు ఒకటి నచ్చింది అనమాట, పోయేటప్పుడు తీసుకొని వెళ్తాను ఆ ఫోజ్ లో. ఏమంటే ఫ్రీజ్ అయిపోయింది, చిల్ ఉంది కదా, సూపర్ చిల్.
పొద్దున మళ్ళీ ఎండాకాలంలో మ్యాచ్ ఆడి చమట పడిపి ఇలా చిల్లు మనుషులతో అయితే ఏముంటారు లైఫ్ ఇస్ యువర్స్ అర్థం కాలేదు ఎవడ లైఫ్ వాడి పేరు చెప్పు లైఫ్ ఇస్ యువర్స్ రా అంటే మా తెలుగు మాకు తెలుగు కదా అన్న తెలుగు తెలుగులో అయితే జీవితమే నీది మనదే అసలు తెలుగు రా తెలుసా ఆయనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అన్న అంత సినిమా అదే చెన్నైలో ప్రియం కదా కొంచెం అటు ఇటు పైగా నాకు ఒకటి ఫంబుల్ అనేస్తా ఒకటి ఇది ఉంది అడిషనల్గా తమిళ్లో ఏమంటారు అన్న ఐ లవ్ యూ అనడానికి తమిళ ఎవరన్నా తమిళ ఎవరన్నా ఉంటే తీసుకుంటారా చెప్తా లేదండి జిద్దరు చెప్పండి అన్న నా నా ఉన్నే ఉన్నే కాదలు ఇక్కడే కాదలు ఇక్కడే కాదు ఇక్కడ కాదలు ఇక్కడే ఉంటారా ఎక్కడ ఇక్కడే ఇక్కడే ఉందని చెప్పి కాదు నిన్న జెస్సీ గారు ఒక ఫోటో పెట్టారండి స్టేటస్ చెప్పండి అప్పటి నుంచి ఆ ఫోజ్ లో నాకు ఒక ఫోటో నిన్న ఒక స్టేటస్ పెట్టారు సార్ గారు అంటే నాకు ఒకటి నచ్చింది అనమాట పోయేటప్పుడు తీసుకొని వెళ్తాను ఆ ఫోజ్ లో క్యూటెస్ట్ గర్ల్ క్రష్ నా స్టేటస్ లో అన్ని పెడతానని చెప్పి చిరాకు వచ్చి అది నన్ను అన్ఫాలో కొట్టింది ఏమే అంటే స్టేటస్ చూడలేకపోతున్నాను రా అండి దుబ్బే అయితే అన్న ఏం పెట్టరు కదా రెండే పెడతారు కదా ఎక్కువ పెట్టరు కదా పెడితే ట్రైన్ పెట్టదు ఓహో నన్ను హైడ్ చేస్తున్నారా ఇప్పుడు 10th అయిపోయింది అన్న ఇంటర్కి ఇంటర్కి బ్లెస్సింగ్ ఇవ్వన్న పాస్ అవ్వమని 10th మాటలు చూసే యూట్యూబ్ వీడియో చూసే అన్న నీకు అలంకృతలో వీడియోలో ఏది వచ్చింది అన్న అదే అసలు లాక్డౌన్ లో నాకు స్ట్రెస్ బస్ట్ అసలు ఆ వీడియో పెడితే ఆహా ఆహా ఏం పంచులు అరే 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 వాట్ ఎ టైమింగ్ భయపడుతూ బాగుంది అయ్యో ఒక అప్పుడు ఒక అప్పుడు మేకప్ కొంచెం తక్కువ వేసి మేకప్ ఎక్కువ వేసాం అంతే కదా ఇంకా సేమ్ డిజైన్ అంతే అన్న లేదు నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అంటే ఇది రొటీన్ క్వశ్చన్ కాదు అంటే మీకు అమ్మాయిలు అంటే బాగా ఇష్టం కదా ఓన్లీ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలలో మీరు ఒక్కరే ఉన్నారు అనుకో ప్రపంచం మొత్తంలో మీరు ఒక్కరే అబ్బాయి ఉండి మిగతా అందరూ అమ్మాయిలు అంటే ఏం చేస్తారు అందరూ ప్రపంచం మొత్తం ఇంకా అమ్మాయిలు ఒక 1,000 కోట్లు మీరు ఒక్కరే అబ్బాయి ఏం చేస్తారు భవిష్యత్ అభివృద్ధి చేస్తా అని మాత్రం చెప్పగలండి సరే ఇంకో క్వశ్చన్ ప్రపంచం మొత్తం అబ్బాయిలే ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారు అందుకే ఏంట్రా ఇక్కడికి వచ్చి కూడా ఏ టార్జన్ హాయ్ బాగున్నావని క్రీడా మంత్రి అని ఏం చెప్పండి రా నా బ్లాగ్ లోకి వచ్చారు ఏం చెప్పరా మేము రాలేదమ్మా నువ్వే తీసుకొచ్చావు ఏ చందు వెల్కమ్ టు మై బ్లాగ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అలంకృత బ్లాగ్స్ అసలు చేసుకోకండి జనాన్ని కావాలంటే వీడియోలు పెట్టి అసలు చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అంత చేసుకున్నాం లేదు అలంకృత బాగా చేస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడంటే రాత్రి 12:00 ఉంటాడు సో గైస్ జెస్సీ గారికి గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందంట హాయ్ హాయ్ మీరందరూ జెస్సీ కోసమే వచ్చారా ఎందుకు ఇష్టం జెస్సీ
క్యూట్ ఉంటాడు, క్యూట్ అండ్ స్మార్ట్. ఇంకా సొట్ట బుగ్గలు నచ్చలేదా? అందుకే అంటే వాళ్ళు అంటే బిగ్ బాస్ చూసారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ జెస్సీకి ప్రపోజ్ చేయాలంటే ఎంత మంది చేస్తారు ఇక్కడ ప్రపోజ్? ఎవరు చేయరు. నువ్వు చేస్తావా? జెస్సీ ఎంత మందికి చేశాడని అడగాలి, అది ప్రశ్న. రే రే నీకు పర్ఫార్మెన్స్ లేదు, డైలాగ్ లేదు. అవును, మ్యాచ్ చూస్తున్నా కానీ ఏం అర్థం కావట్లేదు. అర్థమైన ట్యాగ్ చేసి క్లాప్స్ కొడుతున్నా. సూపర్ జెస్సీ, బాగా ఆడుతున్నాను అని క్లాప్స్ కొడుతున్నాను. జెస్సీ ఎక్కడో ఉన్నాడు గ్రౌండ్లో, అర్థం కావట్లేదు. సో ఎంకరేజ్ మాత్రమే చేస్తున్నా, ఇంకొస్తున్నాం. అంటే నేను ఆడట్లేదు, బేసిక్గా చిన్నగా ఉన్నాను కదా, క్రికెట్ అలాంటి వాటి జోలికి వెళ్ళను అనమాట. పోనీలే, ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలో ఆయన ఇంకా అమితాబ్ బచ్చన్ లాగా హైట్, ఒక ధోని లాగా, ఒక ప్లేయర్ ద గ్రేట్ కలీ లాగా ఇలాంటివి చేస్తుంటారు కదా, ద గ్రేట్ కాళీ గారు. మీరు అందరు చూసే ఉంటారు నా ఇంటర్వ్యూ, ఎంత హైట్ ఉన్నాను తెలుసా? నేనైతే హిప్ దగ్గరకున్నాను ఆయనకు, అసలు అంత హైట్ ఉన్నారు. సో వచ్చిన జన్మలో అయినా చిచ్చి కాళీ గారు, వచ్చే జన్మలో అయినా నేను వాళ్ళంత హైట్గా పుట్టాలని నేనైతే కోరుకుంటున్నాను, మీరందరూ కూడా కోరుకోండి. సో కూర్చున్నాము అలాగా, కొంచెం లైట్గా దోమలు రావట్లేదు, ఇంకా వస్తే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. భయం వేస్తుంది కొంచెం. ఏంటని అనుకుంటారా? వాళ్ళేమో క్రికెట్ ఆడుతున్నారు, నేనేమో సైలెంట్గా కాలి కూర్చున్నాను. నేను చూడండి, చూపించండి సార్. హలో, తెలుసా ఏంటి వచ్చినప్పుడు నీ మీద పడుతుంది అనుకున్నావా? సరే తిప్పండి అయ్యా ఇటు. ఆయన సిగ్గుపడుతున్నారు, అసలే క్రికెట్ ఆడదామంటేనేమో నాకు బ్యాట్ ఇయ్యరాదు. బ్యాట్ ఇయ్యరు కాదు, బ్యాట్ అంతే ఉన్నాను. చూడండి, అన్నీ చంపేస్తాను నేను. సో ఆడ క్రికెట్ ఆడి తట్టలేదు, క్రికెట్ బ్యాట్ అంతే ఉన్నాను కదా. సో క్రికెట్ ఆడడం అవ్వదు, బేసిక్గా నాకు కూడా రాదు. ఇంకేం మాట్లాడాలరా?